పాట ఏదో మంచి పాట ఉంటుందండి. నేనంటే నీకెందుకు నన్ను విడిచి పోవెందుకు, మాట్లాడకపోయినా పలకరిస్తూ ఉంటాడంట. ఎంత ఎవరికి అర్థమయ్యాడో అలాగ. మరి ఎవరికి అర్థమయ్యాడండి అలాగా? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడంట, ఎందుకంటే మీరు ఎసరడితే నేను అన్నం తింటాడు, మాట్లాడకపోయినా కలవరిస్తూ ఉంటాడంట. కలవరిస్తూ ఉంటాడా? రెండు కాళ్ళు పుచ్చుకొని గోడకేసి కొట్టేస్తాడన్న సంగతి తెలియట్లేదు. ఆలోచించండి, ఎంత కర్మండ మన కూడ కూడ తిరుగుతాడండి దేవుడు. చాలా సిగ్గేస్తూ ఉంటుందండి. కూడ కూడ తిరిగితే అన్నాడమ్మా నేను పోతానంటున్నాడా, వెళ్ళిపోతాను అంటున్నాడు. నేను సమీపంగా ఉండే దేవుడినేనా, దూరంగా పోలేను అనుకుంటున్నావా? నా సంగతి తెలియదు నీకు అంటున్నాడు. నేను గనక సైడ్ అయిపోయానంటే మీరేమైపోతారో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, ప్రేమించాను కదండి లోక్కు కట్టుకండి. తల్లిలా చూస్తాను, మీరు కుమారులాగా బ్రతికితే నేను తల్లిలాగే చూస్తాను. మీరు నా కోసం బ్రతికి మీ తలలు మెరిసిపోతే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను. మీరు నా కోసమే బ్రతికి తలలు మెరిసిపోతే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను, వెరీ గుడ్. కానీ నా మాట వినకపోతే సైడ్ అయిపోతాను. కాండము 33:3 నిర్గమకాండము 33:3 మీరు లోబడనొల్లని ప్రజలు గనుక అదిగో నేను మీతో కూడా రాను. ఎంత మంచి దేవుడు, ఎంత పెర్ఫెక్ట్ అండి. అది నేను గనక మీ కూడ వస్తే మిమ్మల్ని చంపేస్తానంటాడు. చంపేశారు కదమ్మా, రాలిపోయారు. అరణ్యంలో ఏమైపోయారమ్మా? రాలిపోయారు. వన్ సైడే చెప్పారు ఇంతవరకు దేవుడి గురించి, ఇంకొక సైడ్ కూడా ఉంది. అది మనం చూడలేంది, తట్టుకోలేంది. ఇది చాలు మనకి. అర్థమైందమ్మా? సముద్రం ఉంది కదా, అసలు నీళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటాయి, చల్లగా చక్కగా ఉంటాయి. లోపల కూడా అనేకమైన జీవరాశులు మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఆ చల్లని నీరు కిందనే అగ్ని పర్వతాలు ఉంటాయి. చల్లని నీరు కిందనే అగ్ని పర్వతాలు కూడా ఉంటాయి. అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పుడు వచ్చేది సునామీ. చాలా డేంజరు. అలాగా మంచి ప్రేమ గల దేవుణ్ణి మంచిగా వాడుకుందాం. ఉట్టినే ఆయన కోపడాడు, ఉట్టినే కొట్టడు, ఉట్టినే వెళ్ళిపోడు. మీరు ఆయనకి కావాలి పిల్లరా, మనం ఆయనకి కావాలి. ఎంత ఎవరికో ఇవి చాలామందికి తెలియని మాటలు మీకు తెలిసినాయి అంటే అదృష్టవంతులు, అదృష్టవంతులు. తెలుసుకోవటానికి రండి, తెలుసుకోవటానికి రండి, బలపడ్డానికి రండి. ఒక అడుగు వేశాం, ఇంకొక అడుగు దేవుళ్ళు ముందుకెళ్ళడానికి, పరిపూర్ణులు అవడానికి రండి.